సర్వనాశనం అయిపోయిన స్థితి నుంచి కూడా సర్వేశ్వరుడు మన్ని కాపాడతాడనే నమ్మకాన్ని మనకు కలిగిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీల స్వాగతం పలుకుతుంది ఏమిటి అశ్వత్థామ శక్తి అని అడిగాడు ధర్మరాజు శ్రీకృష్ణుడు చెబుతున్నాడు శివుడయ్యా శివుడు ఏమనుకుంటున్నావు ఈ లోకంలో ఇంతమంది ఆరాధిస్తున్న ఇన్ని రూపాలలోనూ అత్యుత్తమమైనది అత్యున్నతమైనది ఏదైనా ఉంటే నా దృష్టిలో శివలింగమే శివుడు ప్రసన్నుడైన అరచేయుని ఎవరికైనా రాజపుంగవా అమరత్వమైన పురగస్మరు గెల్వగ నోపునట్టి దర్ప విభవమైన పరిపంథుల నేకులను ఒక్కరుండు బాగు విలసనంబు ఘోరముగా బాగులసనంబు ఘోరముగా ఓర్వగనో ఓర్వగ ఈగి చోద్యమే శివుడు ప్రత్యక్షమైతే ధర్మరాజ రాజ పొంగవా అనేది లేదయ్యా అసలు మిగిలిన దేవతలు ఎవరికైనా కొన్ని సాధ్యాలు కొన్ని అసాధ్యాలు ఉంటాయేమో కానీ అంతా సంహారం చేసేవాడికి సాధ్యం కాని ఏమి ఉంటుందయ్యా అదొక్కడు చాలు జన్మకి కారకుడు మన్మధుడు కామవాంఛ మరణానికి కారకుడు యముడు వాళ్ళిద్దరిని దెబ్బతీసిన వాళ్ళు ఎవరో ఆలోచించి శివుడేగా ఇటు మన్మధుణ్ణి దెబ్బతీల్చిన వాడు మూడో కనుతోటి యమధర్మరాజును మార్కెండేయుడు కోసం గుండెల మీద ఆ అంచేతను ఏదో అమాయకంగా ఇతర దేవతలను పట్టుకుని బా తాపత్రయ పడతారు కానీ జన్మరాహిత్యం కోరేవాడు ఆరాధించవలసింది శివుండే కదయ్యా ఇక వేరే ఆలోచన ఎందుకు వస్తుంది అసలు శివుడు ప్రసన్నుడైన అరసేయుని ఎవరికైనా రాజపుంగ అమరత్వమైన పురగస్మరు గల్వగ దర్ప విభవమైన నిచ్చు దేవత ఆయన తలుచుకుంటే దేవతలను చేసేస్తాడు మనుషుల్ని అమరత్వం ఇచ్చేస్తాడు అక్కడే చిరంజీవి చేయలా పదహారేళ్ళు మించు లేని వాడిని గెలవ అది కాదు నాకు దేవతలు అవ్వడం మొక్క దేవేంద్రుడు నేను గెలవ వెళ్ళు నీకెందుకు నేను చూసుకుంటాను చూసుకుంటానంటాడు పురఘస్మరుడు అమన్నించండి మన్నించండి బలఘస్పరుడు పురఘస్వరుడు అంటే శివుడు అవుతాడు అంచేది బలఘస్పరుణ్ణి గెలిచే శక్తిని పురఘస్పరుడు ఇస్తాడు బలఘస్మరుడు బలాసురుణ్ణి సంహరించారు వాడు బలవైరి బలారి అందుకని బలఘస్పరుడు గెలవగ నోపునట్టి దర్ప విభవమైన చివరికి దేవ దేవత్వం ఏమన్నా ఇస్తాడు దేవేంద్రుడిని గెలిచే శక్తి ఏమన్నా ఇస్తాడు ఆయన ఇవ్వలేదు లేదు అసలు నువ్వు అడగడమే ఈ అడగని వాడిది లోపం అంతే అడగని వాడిది పాపం అంటారు అడగని వాడిది పాపం అంతే అన్నీ సిద్ధంగా ఉన్నాడు ఆయన దర్ప విభవమైన నిచ్చు పై లేకపోతే అన్ని ఇవ్వగలిగినవాడు కాబట్టి అన్ని ఇవ్వగలిగినవాడు పరిపంధుల అనేకులను ఒక్కరుండు బాహు విలసనంబు ఘోరమగ ఓరవగ ఈకి చోద్యమే అంచేత దేవత్వాన్ని ఇవ్వగలిగిన వాడు దేవేంద్రుని గరిచే శక్తిని ఇవ్వగలిగినవాడు ప్రపంచంలో ఏదైనా ఇవ్వగలిగినవాడు ఈ ప్రపంచాన్ని మొత్తం ఇవ్వయా అంటే ఇస్తాడు ప్రపంచాన్ని మొత్తం మూసేవయ్యా అంటే మూసేస్తాడు అన్ని శక్తులు కలిగిన పరమేశ్వరుడు శివుడు రుద్రుడు ఉమాపతి గౌరీపతి శంకరుడు రుద్రుడు భవుడు భవనాశకుడు ఆయన ఏదో ఎంతో మంది కొన్ని వేల మంది ఉన్నది ఇంత చేస్తే ఓ వేల మంది వాళ్ళని ఏదో ఒక్కడు గెలిచాట ఆ ఒక్కడికి ఈ శక్తి ఇచ్చాట అది ఏమి ఈగి అలా ఇవ్వడం ఏమి విచిత్రం కాదు అయ్యా చాలా చిన్న విషయం ఇది అది శివుని శక్తి ఇప్పుడు ఎవ్వని చేజనించు పద్యానికి అంటే ఎలాగ శివుడైనా కూడా దేవుడి మీద చెప్పిన పద్యం ఎవ్వని చేజనుంచు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవని ఇందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య సర్వము తానయైన వాడెవ్వడు వాణిని ఆత్మభవుని ఈశ్వరుడే శరణంబు వేడదన్ విష్ణు ప్రసక్తి లేకుండా ఈశ్వరుడు అని గజేంద్ర మోక్షం ప్రార్థన మొత్తం మీరు గమనిస్తే గజేంద్రుడు విష్ణువుని ప్రార్థించలేదు భగవంతుడిని ప్రార్థించాడు అందుకే ఈశ్వర 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 శబ్దం ఈశ్వర శబ్దం అందరు దేవతలకు వర్తిస్తుంది రుద్ర శబ్దం వేరు రుద్రుడంటే ఓ రూపం ఉంది ఈశ్వరుడు అంటే అందరికీ అధిపతి ఆయన సదాశివుడు లలితాదేవి ఆయన భార్య ఆది దంపతుడు